பொன்னியன் செல்வன் இரவை ஏழவ பாகம் మరుసటి రోజు ఉదయం సూర్యుని అరణకిరణాలు పలయారై అంతఃపురపు స్వర్ణ గోపురాలను తాకి అవి దగదగ మెరుగసాగాయి కుందవీదేవి మాలిగ ముందు అంబారితో అలంకరింపబడిన ఒక ఏనుగు ఒకటి వచ్చి నిలిచింది కుందవీదేవి వానతి అంతఃపురం నుండి బయటికి వచ్చి మేడ మెట్లకి ఏనుగుపైన అంబారీలో కూర్చున్నారు సైన్యాల ఇళ్ళ ఉన్న వాడలో ఉన్న పరాంతక చోల చక్రవర్తి కట్టించిన వైద్యశాలకు ఆ ఏనుగు భూమి అదిరేలా నడుస్తూ వెళ్తూ ఉంది ఏనుగును మావటివాడు దాన్ని పక్కన నడుచుకుంటూ దాన్ని మెల్లగా నడిపించుకుంటూ వెళ్తున్నాడు ఏనుగు గంటల శబ్దం విని పురజనులు తమ ఇళ్లల్లో నుండి వేగంగా బయటికి వచ్చి చూశారు రాకుమార్తలిద్దరినీ చూసిన వెంటనే వారి ముఖాలు విప్పారాయి చేతులెత్తి వందనం చేశారు ఏనుగు తక్కిన వీధులన్నీ దాటి దండు ఉన్న వాడను చేరింది ఆ వాడలోని వీధుల తీరు వేరేగా ఉంటుంది పందెపు కోళ్లు ఒకదానిని ఒకటి తరుముకుంటూ వెళ్ళసాగాయి వంపులు తిరిగి కొమ్ములున్న పొట్టేళ్ళు పోట్లాటకి ఎవరైనా వచ్చేవారున్నారా అన్నట్టు అటు ఇటూ చూస్తూ నిలబడ్డాయి పౌరుషమున్న కుక్కలు తోలుతో చేసిన పగ్గాలను ఇళ్ళ ముందరి స్తంభాలకు కడుతున్నారు చిన్నపిల్లలు చేత వెదురు బెత్తాలు పట్టుకొని ఒకరిదే ఒకరు శిలంబం అనే ఆట ఆడుతున్నారు ఇళ్ళ నుండి దిన్నెల గోడలపై ఎర్ర మట్టితో రకరకాల చిత్రాలు గీయబడి ఉన్నవి చాలా వరకు సుబ్రహ్మణ్య లీలలు చోళ చక్రవర్తి జీవిత చరిత్రలే వివరించే చిత్రాలే వాటిలో సంగ్రామ దృశ్యాలే అధికంగా ఉన్నవి సుబ్రహ్మణ్య స్వామి సూర పద్మాసురుణ్ణి తల మళ్ళీ మళ్ళీ మొలవగా దాన్ని మళ్ళీ మళ్ళీ నరికేసిన దృశ్యము దుర్గా పరమేశ్వరి మహిషాసురుణ్ణి వధించిన దృశ్యము అతి భయంకరంగా చిత్రించబడి ఉన్నవి తెల్లూరు తంజావూర్ కుడంకు అర్సిలార్ తిరుంపరయం వెల్లూర్ తక్కోలం సేవూర్ మొదలైన యుద్ధాలలో చూల దేశపు వీరులు ప్రదర్శించిన అత్యద్భుత పరాక్రమ కృత్యాలే ఆ ఇళ్ల గోడలపై తద్రూపంగా కనిపించసాగాయి ఈ దండు ఇల్లున్న వీధుల్లోకి రాకుమార్తెలు అభిరోధించిన ఏనుగులు ప్రవేశించగానే చాలా అల్లకల్లోలం చెలరేగింది కోడిపుంజులు రెక్కలు టపటపా కొడుతూ ఎగిరి ఇళ్ళ కప్పులపైకి వెళ్ళి కూర్చొనసాగాయి పిల్లలు ఒకరినొకరు కేకలేసుకుంటూ పిరుచుకుంటూ పరిగెత్తారు తమ తమ ఇళ్లలు తట్టి లోపల ఉన్న వారికి వార్త తెలియచేశారు ఆ వీధులకుండా రాకుమార్తె ఏనుగు ద్వారా వెళ్ళుతూ ఉండడం ఇళ్ళ వాకిళ్లలో స్త్రీలు ముసలివాళ్ళు నిలబడి యువరాణి కుందవీదేవి నూరాండ్రు వాల్గా చోల ముద్దుల రాకుమారి నూరాండ్రు వాళ్గా వాళ్గా అని దీవించి ఆనందించారు వారిలో కొందరు వేణుగును వెంబడించి నడవసాగారు రాను రాను ఆ గుంపు అధికం కాసాగింది పలు వీధుల దీవెనలతో తన సంతానాన్ని వెళ్ళిపుచ్చుతూ వెంట వచ్చారు ఆ సైన్యం ఇళ్లలో లంకకు బయలుదేరి వెళ్ళిన వీరుల స్త్రీలు తల్లిదండ్రులు నివసిస్తూ ఇప్పటికే సూచించబడినది వారి యోగక్షేమాల కోసం ఒక వైద్యశాలను కుందవీదేవి తన సొంత మాన్యాల రాబడి ఖర్చు చేసి స్థాపించింది చోళ కులస్తులో తమ పూర్వీకుల గౌరవార్థం పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపట్టడం సంప్రదాయం కుందవీదేవి పూర్వీకులలో ఆమె తాతకు తండ్రి అయిన పరాంతక చోళ చక్రవర్తి చాలా ప్రసిద్ధి చెందినవాడు ఆయన పేరు విలసిల్లేలాగా ఆ ఉద్దేశంతో పరాంతక వైద్యస్థాలను స్థాపించి నడుపుతున్నాడు ఆ వైద్యశాల వెళ్ళి చూసే సాకుతో అక్కడి యుద్ధవీరుల కుటుంబాల యోగక్షేమాలు ఆమె విచారించడం అలవాటు వైద్యశాలను చేరిన వెంటనే ఏనుగు నిలిచింది ముంగాళ్ళను మెల్లగా మడిచింది తర్వాత వెనక కాళ్లను కూడా మడిచి మెల్లగా పడుకుంది రాకుమార్తెలిద్దరూ ఏనుగుపై నుండి దిగారు ఏనుగు కాస్త పక్కకు వెళ్ళగానే అక్కడి స్త్రీలు పిల్లలు రాకుమార్తె చుట్టూ గుమికూడారు వైద్యశాల మీకందరికీ ఉపయోగపడుతుంది కదా వైద్యులు రోజు వచ్చి కావలసిన వారికి మందులిస్తున్నారు కదా అని అడిగింది కుందవీదేవి అవును తల్లి అవును అని చాలామంది బదులు చెప్పారు మూడు నెలలుగా దగ్గుతో బాడపడుతూ ఉండేదాన్ని వైద్యులిచ్చిన మందు తీసుకున్న తర్వాత ఒకే వారం రోజుల్లో నయమైపోయింది అన్నది ఒక ఆమె అమ్మా నా కొడుకు చెట్టు మీద నుండి పడి కాలు విరక్కొట్టుకున్నారు వైద్యులు కట్టు మందులు మందులిచ్చిన పదిహేను రోజులకి అంతా పూర్తిగా నయమైపోయింది ఇప్పుడు పరిగెత్తుకుంటూ ఆడుకుంటున్నాడు తల్లి మళ్ళీ చెట్లు ఎక్కగలుగుతున్నాడు అన్నది ఇంకొక ఆవిడ మా అమ్మకు కొంతకాలంగా కంటి చూపు మసగబారిపోయింది వైద్యశాలకు వచ్చి కంటికి మందు వేయించుకుంది ఇప్పుడు ఆమెకు కళ్ళు బాగా కనిపిస్తూ ఉన్నవి అన్నది ఇంకో యువతి చూసావా వానతి వారు ఎన్నో అద్భుతమైన మందులు కనిపెట్టింది నిజమే కానీ నీ మనోవ్యాధికి వారెవ్వరూ మందు కనిపెట్టలేదు ఏం చేయటం అన్నది కుందవీదేవి అక్క నాకే మనోవ్యాధి లేదు దయచేసి తర్చు అలా అనకండి నా చెలకత్తెలు నన్ను పరిహాసం చేసి ప్రాణాలు తోడేస్తూ ఉన్నారు అన్నది వానది నీకు అలాగే జరగాలి ఎలాంటి దిగులు లేకుండా హాయిగా ఉన్న నా తమ్ముడి మనసు కలతబార చేశావు కదా ప్రతిసారి లంక నుండి మనుషులు వచ్చి వచ్చినప్పుడల్లా వారి చేత నీ ఆరోగ్యం ఎలా ఉందని విచారించుకోవడం తెలుస్తోంది కదా అన్నది కుందవి ఇంతలో వైద్యులకు దారి వదలండి వైద్యులకు దారి వదలండి అన్న ఘోషం వినపడింది కాపలా వారు అక్కడ గుమికూడి ఉన్న ప్రజలను పక్కకు తొలగమన్నారు ముఖ్య వైద్యులు వచ్చి రాకుమార్తలకు స్వాగతం పలికారు వైద్య కోడిక్కరై పక్కనే ఉన్న అడవిలో అమూల్యమైన మూలికలు ఉన్నాయట కదా అక్కడికి వెళ్ళి రమ్మని ఒక యువ వీరుణ్ణి పంపించాను కదా అతను తిరిగి వచ్చాడా అని కుందవీదేవి అడిగింది అవును తల్లి ఆ చురుకైన కుర్రవాడు తిరిగి వచ్చాడు ఈశాన్య బట్టుగారిని పిలుచుకొని వచ్చారు నా కొడుకు కోడిక్కరై నుండి తిరిగి వచ్చేశాడు ఆ యువకుడితో పాటు నా కొడుకును కూడా పంపిస్తాను ఆ యువ వీరులిద్దరూ లంకకు వెళ్ళి వస్తారని చెప్తున్నారు లంక నుండి కూడా మూలికలు తేవాలా అమాయకంగా అడిగింది వానది అవును తల్లి లక్ష్మణుణ్ణి కాపాడేందుకు హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని తెచ్చేందుకు కోడిక్కరై మీదుగానే సముద్రాన్ని దాటి వెళ్ళాడట అప్పుడు ఆ సంజీవిని పర్వతం నుండి కొన్ని మూలికలు కోడిక్కరై అడవిలో పడ్డాయట అందుకనే అక్కడ చాలా అమూల్యమైన మూలికలు దొరుకుతాయి లంకలో సంజీవిని పర్వతం ఉండడం వల్ల ఇంకా అపురూపమైన మూలికలు దొరుకుతాయి కదా నేనెదురు చూస్తున్న మూలికే దొరికితే నేనే చక్రవర్తి గారి జబ్బును నయం చేస్తాను అన్నాడు దేవుని దయవల్ల అలాగే జరగని ఇప్పుడు ఆ ఇద్దరు యువకులు ఎక్కడా లోపలున్నారమ్మా ప్రయాణానికి సిద్ధమై మీ దగ్గర సెలవు తీసుకొని బయలుదేరేందుకు వేచి ఉన్నారు ముఖ్య వైద్యులు పిలుచుకొని వెళ్ళారుగా రాక్ కుమార్తెలిద్దరూ వైద్యశాల లోపల ప్రవేశించారు అక్కడ ఆవరణలో మందులు తీసుకొని వచ్చిన వారిని మందుల కోసం వేచి ఉన్నవారిని చూస్తూ ముందుకు నడిచారు వారందరూ కుందవీదేవిని చూసిన వెంటనే విప్పారిన మొఖాలతో తమకింత మంచి వైద్యశాలను కట్టించినందుకు ఆమెను మనసారా దీవించారు ముఖ్యమైన వైద్యులు గదిలో వేచి ఉన్నారు వారితో మన వల్లవరయ్యన్ కొత్త విధంగా బట్టలు ధరించి ఉండడాన్ని చూసి కుందవీదేవి చిరునవ్వు నవ్వింది వానతి కూడా అతన్ని పోల్చుకోగలిగింది కుందవీదేవి చెవులో మెల్లగా కుడందై జ్యోతిష్టుల ఇంటర్ చూసిన ఎవరికి నాకు అలాగే అనిపిస్తుంది జ్యోతిష్యులను చూసిన తర్వాత వైద్యుల వద్దకు వచ్చి ఉన్నాడేమో నీలాగే ఆయనకు కూడా ఏదో మనోవ్యాధి పట్టుకున్నట్లుంది అని చెప్పేసింది వల్లవరయ్యను చూసి ఏమయ్యా చక్రవర్తి జబ్బు నయం చేసేందుకు లంకకు వెళ్ళి మూలికలు తీసుకువచ్చేందుకు ఒప్పుకున్నది మీరేనా అని అడిగింది వల్లవరయ్యన్ కళ్ళు కనురెప్పళ్ళతో ఇంకేదో రహస్య భాషలో మాట్లాడాయి అతని నోటితో అవును రాకుమారి నేనే లంకకు వెళ్తున్నాను ఒకవేళ అక్కడ రాకుమారులను చూసినా చూడవచ్చు ఆయనకు ఏదైనా సందేశం ఇవ్వాలా అని అడిగింది ఆయన్ను చూస్తే ఈ వార్తను తప్పక చెప్పండి కొడుంబాలు రాకుమారి వానతికి ఒంట్లో అస్సలు బాగుండట్లేదని తరచూ స్పృహ తప్పి పడిపోతుందని రాకుమారి స్థితపజ్ఞత చూడాలంటే వెంటనే బయలుదేరి రావాల్సింది అని చెప్పండి అన్నది కుందవీదేవి అలాగే చెబుతాను దేవి అని వల్లవరయ్యన్ వానతి వైపు చూశాడు కుందవీదేవి అన్న మాటలతో వానతి అందమైన ముఖం సిగ్గుతో ఎర్రబారి మరింత అందంగా కనిపించింది పొంగుకొస్తున్న సిగ్గును అదుపులో పెట్టుకొని తడబడుతున్న గొంతుతో అయ్యా మీరు అలాగేం చెప్పకండి మిమ్మల్ని చాలా వేడుకుంటున్నాను కొడుంబాళూర్ వానతి యువరాణి రాకుమారి కుందవీదేవి పోషణలో ముప్పూటలా బాగా భోంచేస్తూ సుఖంగా ఉన్నది అని చెప్పండి అలాగే తెలియచేస్తానమ్మా అన్నాడు వల్లవరయ్యన్ బాగుంది నేను చెప్పిన దానికి అలాగే అంటున్నారు ఈమె చెప్పిన దానికి అలాగే అని చెప్తున్నారు రెండిట్లో ఒకటే కదా నిజం ఎలా చెప్తారు ఏది చెప్పడం సాధ్యం అయితేనేమి అమ్మగారు వాది ప్రతివాది చెప్పింది నేను అలాగే ఒప్ప చెప్తాను ఏది నిజం ఏది కాదు అన్నది యువరాజే న్యాయాధిపతిగా నిలబడి తీర్మానించుకొని అన్నాడు వల్లవరయ్యన్ కానీ ఒకరు చెప్పిన దాన్ని ఇంకొకరు చెప్పినట్లుగా మాత్రం మార్చి చెప్పకండి మీకు పుణ్యం ఉంటుంది అన్నది కుందవీదేవి కుందవీదేవి ఈ సంభాషణ అక్కడితో నిలపగోరి వైద్యులు గారు అంతఃపుర అధికారం నుండి వీరికి లంకకు తీసుకువెళ్ళడానికి తాళపత్రం దొరికిందా అని అడిగింది దొరికింది తల్లి చక్రవర్తికి వైద్యం చేసేందుకు వీరు మూలికలు తీసుకురావడానికి పోవడం వల్ల వీరికి అవసరమైన సహాయం చేయాలి అని దారిలో ఉండే రాజ్యాంగ అధికారులందరికీ ఒక సామూహిక ఆజ్ఞాపత్రము కోడిక్కరై సముద్ర తీర దీపగృహపు కాపల వారికి వేరొక ఆజ్ఞాపత్రము ఇచ్చాను వాటిని వీరికి అప్పజేస్తాను అన్నాడు ఆ ముఖ్య వైద్యుడు మరింకెందుకు ఆలస్యం బయలుదేరాల్సిందే కదా అన్నది కుందవీదేవి అవునవును బయలుదేరాల్సిందే అన్నారు వైద్యులు కానీ వెంటనే బయలుదేరడం అంత సులభము అని అనిపించలేదు వైద్యశాల నుండి వారు బయటికి వచ్చారు వైద్యశాల నుండి వారు బయటికి వచ్చారు రాకుమార్తెల నిద్రని ఎక్కించుకొని తీసుకువెళ్లేందుకు ఏనుగు సిద్ధంగా ఉంది వల్లవరయ్యన్ అతనితో పాటు వైద్యుని కుమారుడు వాయు మనోవేగాలతో తీసుకువెళ్లేందుకు రెండు హస్వాలు ఎంతో ఉత్సాహంతో వేచి ఉన్నవి కానీ వల్లవరయ్యనకు ఉన్నట్లుండి ఏవో సందేహాలు వచ్చాయి కుందవీదేవి కూడా ఏవో విషయాల గురించి హెచ్చరించాలి అనిపించింది దారిలో వల్లవరయ్యనకు రాగల అపాయాల గురించి కూడా అతన్ని హెచ్చరించింది రాకుమార్తెలు ఇద్దరూ ఏనుగు ఎక్కి అంతఃపురం వెళ్లేందుకు సిద్ధపడ్డారు తర్వాత వల్లరబయ్యన్ తన సహచరుడితో పాటు గుర్రం ఎక్కి ప్రయాణానికి సిద్ధమయ్యాడు అంతఃపుర ఏనుగులు కదిలేతట్లు కనిపించలేదు దూర ప్రయాణం చేయబోయే వారు ముందు బయలుదేరాలని కుందవీదేవి సూచించడమే అందుకు గల కారణం వల్లవరయ్యన్ వెళ్లేందుకు మనసు రాక ఇకపై తప్పదు అన్నట్టు తన గుర్రాన్ని తిప్పాడు మళ్ళీ ఇంకోసారి ఆవేశ పూరిత నయనాలతో కుందవీదేవి వైపు చూశాడు తర్వాత గుర్రం పైన కోపం వచ్చిన వాడిలా దాన్ని కొట్టాడు పౌరుషం కల ఆ గుర్రం ఒక్క ఉదుకున నాలుగు కాళ్ళ మీద ముందుకు దూకింది అతన్ని వెంబడించి వెళ్లేందుకు వైద్య కుమారుడికి చాలా కష్టపడవలసి వచ్చింది ఏనుగులు బయలుదేరిన తర్వాత కుందవీదేవి దీర్ఘాలోచనలో పడిపోయింది ఈ మనస్సు ఎంత విచిత్రమైనది రాజాధికారులను వీరాది వీరులను నిరాకరించిన ఈ మనసు దారిన పోయే ఈ కుర్రాడి పైన ఎందుకు ఇంత శ్రద్ధ చూపుతుంది ఇతడు చేపట్టిన కార్యం నెరవేరాలని క్షేమంగా తిరిగి రావాలని ఈ మనసు ఎందుకు ఇంత పరితపించిపోతుంది అక్క ఏం ఆలోచిస్తున్నారు అన్న వానతి గొంతు కుందవీదేవి ఈ లోకానికి తీసుకువచ్చింది ఏమీ లేదు వానతి ఆ యువకుని అహంభావ స్వభావం గురించే ఆలోచిస్తున్నాను అతనితో నా తమ్ముడికి సందేశాన్ని పంపించడం ఇప్పుడు కరెక్టేనా అనిపిస్తుంది అవునక్క అతను చాలా చెడ్డపాడే పెద్ద దోపిడి దొంగ కూడా అని చెప్పాల్సి ఉంటుంది అదేమి దోపిడీ దొంగ అని చెప్తున్నావే ఆ సాధారణ దోపిడి దొంగనా బంగారు వెండి వస్తువులు మిగతా వాళ్ళు దొంగలు దొంగలిస్తారు కానీ ఈ యువకుడు వంశ మణిదీపాన్నే దొంగలించుకొని పోతాడేమో అని నాకు భయం అనిపిస్తోంది మీరు దానికి తావివ్వరు కదక్కా అన్నది వానది వసే దొంగదానా నన్ను నీలాగే అనుకుంటున్నావా ఎప్పటికీ అలా కానే కాదు అలా జరగదు అన్నది కుందవై ఏనుగు వెనుతిరిగి కాస్త దూరం వెళ్ళినప్పుడు వీధిలో ఒకచోట చాలామంది స్త్రీలు గుమికూడి ఉండడాన్ని రాకుమార్తె గమనించారు ఏనుగును నిలిపి ఎందుకు గుమికూడి ఉన్నారు నాతో ఏమైనా చెప్పాలా అని రాకుమారి కుందవీదేవి అడిగింది వారిలో ఒకతే ముందుకు వచ్చి అమ్మా లంకలో ఉన్న మా పురుషుల గురించి ఒక్క సంగతి తెలియరాలేదు వాళ్ళకి ఇక్కడ నుండి బియ్యం కూడా పంపకూడదని తంజావూరు వాళ్ళు అడ్డగిస్తున్నారట కడుపుకు అన్నం కూడా లేకుంటే ఎలాగమ్మా వాళ్ళు ఎలా యుద్ధం చేయగలరమ్మా అని అడిగింది అందు గురించి మీరేం దిగులు పడకండి మహాబలిపురం సముద్ర మార్గం గుండా వారికి ఆహార ధాన్యాలు వెళ్తున్నాయి తంజావూరు వాళ్ళు ఏం చేసినా మీ యువరాజు ఊరికే వదిలేస్తారా చోళదేశపు మహావీరులు పస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా అన్నది కుందవీదేవి ఇంకొక సందర్భంలో అయితే కుందవీదేవి కిందికి దిగి వారికి ఓదార్పు చెప్పేదే కానీ ఇప్పుడు ఆమె మనసు ఇంకో చోట చలించి ఉండడంతో ఏకాంతం కోరుకుంటుంది ఏనుగుపై అంతఃపురం వైపుకు సాగింది మహేంద్ర పల్లవుడు నరసింహ పల్లవుడు ఈ సముద్ర తీర పట్టాన్ని అద్భుత శిల్ప సృష్టితో ఒక స్వప్నపురిగా మలచిన తర్వాత సుమారు మూడు వందల ఏళ్లు గడిచాయి నగరపు రూపురేఖలు కాస్త కాంతిహీనమై ఉన్నాయి మార్పులు మనసుకు సంతోషాన్ని కలిగించేలా లేవు చాలా మేడలు మాలిగలు విప్పారి పాడుపడి ఉన్నవి వీధులన్నిట్లోనూ సముద్ర తీరం వెంబడి జనసంచారం అంతగా లేదు వాణిజ్య వర్తకాలు కూడా అంత ముమ్మరంగా జరగడం లేదు పెద్ద పెద్ద భాండారాలు లేవు వీధుల్లో ఎగుమతి దిగుమతి చేస్తున్న సరుకులు కుప్పలు కుప్పలుగా లేవు కడలి భూమిలోకి చొచ్చుకొని పోయి రావడం వల్ల కొన్ని చోట్ల సహజంగా ఏర్పడిన ఓడరేవులు నీటి కాలువలతో ఇప్పుడు ఇసుక మేట కప్పుకొని పోయింది కాబట్టి చిన్న చిన్న పడవలు మాత్రమే లోపలికి రాగలుగుతున్నాయి పెద్ద పెద్ద నావలు ఓడరేవులు ఇంకా రాలేక తీరానికి దూరంగానే నిలబడి చిన్న చిన్న పడవల్లో సరుకులు తీసుకొని ఆ ఓడల్లో ఎక్కించుకొని తీసుకుపోతున్నారు మీకు పైన చెప్పిన వివరం ప్రకారం ఇప్పటికే ఆ ఊరు ఏమిటో తెలిసిపోయి ఉంటుంది అదే మామల్లపురం అని పిలవబడే మహాబలిపురం పైన సూచించిన కాల వ్యవధిలో మామల్లపురం గడిచిన కొన్ని కీర్తి ప్రతిష్టలను గురించి వివరించాలి ముఖ్యంగా సముద్ర తీరం వెంబడి వెలసిల్లిన రాతి గుళ్ళను మనసును ఆకర్షిస్తూ ఉంటాయి అవి మహేంద్రుడు మహామల్లు కాలంలో గుండ్రాళ్లను తొలచి కట్టిన గుళ్ళలాగా లేవు కొండల నుండి గుండ్రాలను పెకలించి తీసుకువచ్చి వాటిని తొలచి కట్టబడిన ఈ దేవాలయాలు సముద్రుడికి మణిమకుటంలా విలసిల్లుతూ ఉన్నవి ఆ ఆలయాల శోభను నిర్మాణాన్ని ఏమని వర్ణించడం ఇవి కాక నగర మధ్య ముల్లోకాలకు మూడు అడుగులతో కొలిచిన పెరుమాల్ సైనిస్తున్న వెనకర్ దేవాలయం గమనీయంగా కనిపిస్తుంది శైవ మతాన్ని వైష్ణవ మతాన్ని రెండు కళ్ళగా ఆదరించి పరమేశ్వర పల్లవుని కైంకర్యంతో కట్టిన విష్ణు దేవాలయం అది తిరుమంగళారై ఈ కోవెలకి వచ్చి శేష గావించి భక్తి పారవర్షంతో అనేక భక్తి పూరిత గీతాలు పాడారు వారి కాలంలో కూడా పల్లవ సామ్రాజ్యం బల్దిల్లీ విస్తరించింది మామల్లపురం సముద్ర మార్గ వ్యాపారాల వల్ల సిరి సంపదలతో తులతూగిందని మనం పాసురాల ద్వారా తెలుసుకోవచ్చు తిరుమంగయ్యవార్ కాలంలో నూరేళ్ల పల్లవ సామ్రాజ్యం అస్తమించిపోయింది విద్యలో సాటిలేని కంచి మహానగరపు ప్రతిష్టలు తగ్గిపోయాయి సముద్ర మార్గ వర్తక వాణిజ్యాలు కూడా తగ్గిపోయాయి కానీ తమిళనాడుకు ఎనలేని మాసిపోని కీర్తిని అద్భుత శిల్ప కళాఖండాలకు కీడు కొరత రానేలేదు రాతి గోడలపై చెక్కిన అద్భుత దృశ్యాలు కొండలను తొలిచి తీసుకువచ్చి అమర్చిన విమాన రథాలు మూడు వందల ఏళ్లకు మునుపు ఎలా అమర్చారో అలా చెక్కు చెదరకుండా ఉన్నవి సరుకులను ఎగుమతి చేసేందుకు వచ్చిన వర్తక సమూహం కన్నా శిల్ప సంపదను చూసి ఆనందించేందుకు వచ్చిన ప్రజా సమూహాలే అధికంగా కనిపిస్తున్నవి ఈనాటికి కూడా ఆ శిల్పకళలను మనం మహాబలిపురంలో చూడవచ్చు మామల్లపురపు వీధుల గుండా జోడు గుర్రాలు అమర్చిన ఒక అందమైన విమాన రథం వెళ్తోంది గుర్రాల అలంకారము రథపు నగసీలు సాయం సూర్యుని అరుణ కిరణాలు సోకి మరో సూర్యునిలాగా వెలికిపోతున్న బంగారు రేకులు తొడిగిన రథపు గోపురం చూస్తుంటే ఆ రథంలో వెళ్తున్న వారు రాజవంశస్థులై ఉండాలి అని అనిపిస్తుంది అవును ఆ స్వర్ణ రథపు విశాల అంతర్భాగంలో రాజవంశస్థులు ముగ్గురు ఆసీనులై ఉన్నారు అందులో ఒకడు వీరాది వీరుడు సుందర చోళ చక్రవర్తి ప్రథమపుత్రుడు అయిన ఆదిత్య కాలన్ చాలా చిన్న వయసులోనే యుద్ధ రంగంలోకి దూకి పలు వీర కృత్యాలు చేశాడు మధురై వీర పాండ్యుణ్ణి చివరి పోరాటంలో చంపి పాండ్యన్ తలై కొండు వండ కోపరకేసరి అన్న బిరుదును పొందాడు అంటే పాండ్యుని తల గెలిచిన కోపర కేసరి అన్న బిరుదును పొందాడు వీర పాండ్యుని వీరస్వర్గం చేరిన వెంటనే సుందరచోళ చక్రవర్తి జబ్బు పడ్డాడు ఆ తర్వాత ఆదిత్య కరికాలనే సింహాసనం ఎక్కడానికి అర్హుడు అని విషయాన్ని దృఢిపరచాలి అన్న ఉద్దేశంతో ఆయనకు యువరాజ పట్టాభిషేకం కూడా చేశారు ఆ తర్వాత శిలాశాసనాల్లో తన పేరు చెక్కగల అర్హతను కూడా పొందాడు ఆదిత్య కరికాలన్ తర్వాత తొండై మండలాన్ని ఇరట్టై మండలపు కన్నర దేవుణ్ణి ఆధీనం చేసుకొని పూర్తిగా తిరిగి కైవసం చేసుకోవడానికి ఆదిత్యుడు ఉత్తర దేశానికి ప్రయాణమై వెళ్ళాడు అక్కడ కూడా పలు యుద్ధాల్లో పోరాడి వీర కృత్యాలు చేశాడు రెట్టై మండలపు సైన్యాలను ఉత్తర పెన్నానది తీరానికి తరిమి కొట్టాడు ఇక ఉత్తరంగా దండెత్తి వెళ్ళడానికి మరింత సైన్యాన్ని కూడా తీసుకోవలసి వచ్చింది అందుకోసం కంచికి వచ్చి అక్కడ సైన్యాలను ఆయుధ సామాగ్రిని సేకరించారంభించాడు ఇలాంటి పరిస్థితుల్లో పలువేట అయ్యర్లు అతని ప్రయత్నాలు వమ్ము చేయ ఆరంభించారు లంకలో పోరు ముగిసేంత వరకు ఉత్తరంగా దండెత్తి వెళ్ళకూడదని చెప్పారు ఇంకా పలు రకాలైన వదంతులు గాలిలో తేలి ఆడసాగాయి అదిగాక లంకకు దండెత్తి వెళ్ళిన సైన్యాలకు కావలసిన ఆహార పదార్థాలు వెళ్ళడం లేదని తెలిసింది ఆదిత్యుని వీరహృదయం ఇదంతా చూసి విని కుతకుత ఉడికి సాగింది మన కథ జరిగే సమయానికి ఇంతకు మించు మూడు వందల కాల వ్యవధిలో తమిళ మాత కడుపున మనం ఇతిహాసాల్లో చదిపే వీరుల పోల్చి వీరకుమారులు అనేక మంది ఉన్నారు భీముని అర్జుని భీష్ముని ఘటోద్గజుని సుయోధనుని అభిమన్యుణ్ణి పోలిన మహావీరులు అవతరించారు లోకమెల్లా మెచ్చదగిన అంత అనేక వీరకృత్యాలు చేశారు యుద్ధాల్లో పొందిన ప్రతి విజయము వీరి భుజాలకు మరింత బలాన్ని ఇచ్చింది వయసు మళ్ళిన వీరులు కూడా కొండలను పెకిలించగల బలం కలిగి ఉండేవారు ఇంకా వయసుకు రాని బాలురులు కూడా ఆకాశానికి ఎగిరి చుక్కలను కోసి తేగల ధైర్యము తెగింపు కలవాళ్ళు అటువంటి వీరులిద్దరూ ఆ సమయాన ఆదిత్య కరికాలం ఎక్కి వెళ్తున్న రథంలో అతనికి సమీపంలో ఆసీనులై ఉన్నారు వీరిలో ఒక్కరు తిరుక్కోవల్ మలైమాన్ ఏలిక కుమారుడైన మిలాడు దూరై అనేవాడు ఇంకొకళ్ళు రథంలో ఉన్నవాడు వీరుడు పార్థిబేంద్రుడు ఇతను పాతపల్లపు వంశంలో ఒక శాఖలో పుట్టినవాడు వయసులో ఆదిత్య కరికాలం కన్నా కాస్త పెద్దవాడు రాజ్యార్హత లేనందున యుద్ధ రంగంలో తన శౌర్యాన్ని చూపి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవాలి అని ఆశపడుతున్నారు ఆదిత్యుణ్ణి వంచన చేరాడు వీరపాండ్యునితో జరిగిన యుద్ధంలో ఆదిత్యునికి కుడిచేయిగా నిలబడి సహాయం చేశాడు అందువల్ల ఆదిత్యుని అంతరంగ స్నేహితుడిగా స్నేహపాత్రమయ్యాడు వీరపాండ్యుడు తల నేలకు ఒరిగిన తర్వాత ఇద్దరు గాఢ స్నేహితులయ్యారు ఈ ముగ్గురు రథంలో వెళ్తున్నప్పుడు తంజావూరు నుండి వస్తున్న వార్తల గురించే చర్చిస్తున్నారు ఈ పలవేట్టు అయ్యర్ల అహంభావానికి నేనింక ఒక క్షణం కూడా సహించేది లేదు నానాటికి వాళ్ళు మితిమీరిపోతున్నారు నేను పంపిన దూతపై గూఢచారి అనే నిందం మోపేందుకు వీరికి ఎంత ధైర్యం అతన్ని పట్టి ఇచ్చిన వారికి వెయ్యి బంగారు నాణాలు బహుమతి ఇస్తామని దండోరా వేయించారట కదా ఇదంతా నేనెలా సహించగలను నా వరలో ఉన్న కత్తి అవమానంతో కొంగిపోతుంది మీరేమంటారు అన్నాడు ఆదిత్య కరికాలన్ ఓరిమి ఉపదేశం నేను చేయడం లేదు కానీ ఇటువంటి ముఖ్యమైన కార్యానికి వంతిదేవుణ్ణి పంపించవద్దని మాత్రమే అన్నాను ఆ వదులు కార్యాన్ని చెడగొడతాడని నాకు తెలుసు కత్తిని తిప్పడానికి శూలం విసరడానికి మాత్రం తెలిస్తే చాలా రాజ్యాధికారం మీద వెళ్ళేటప్పటికీ బుద్ధి చాతుర్యం కావాలి కదా అన్నాడు పార్థిబేంద్రుడు యువరాజు కరికాలన్ వందిదేవుని పట్ల చూపే అభిమానం పార్థిభేంద్రుడికి ఏమాత్రం నచ్చదు ఎప్పుడు అతని మీద ఏదో ఒక కొరత చెబుతూనే ఉంటాడు అతను చేసే ప్రతి పనిలోనూ లోపం కనిపెడుతూ ఉంటాడు కాబట్టి ఈ సందర్భంలోనూ అలాగే లోకోగా మాట్లాడాడు మొదలుపెట్టావా నీ కథ వల్లవరయ్యన్ పైన ఏదో ఒక చాడి చెప్పకపోందే నీకు పొద్దుపోదు వాడికి బుద్ధి చురుకుదనం లేకపోతే మరెవరికి ఉందట ఎలాగొలా చక్రవర్తిని స్వయంగా నేను ఇచ్చిన తాళపత్రాన్ని అందజేయాలన్న నా ఆజ్ఞను నెరవేర్చాడు అందువల్ల అయ్యర్లకి కోపం వచ్చి ఉంటుంది ఇందులో వల్లవరయ్యన్ తప్పు ఏముంది అని అడిగాడు కరికాలన్ మీరు చెప్పి పంపిన పనితో నిలిచి ఉండడు వేరే అనవసరమైన విషయాల్లో కూడా తలదూర్చి ఉంటాడు అన్నాడు పార్థిబేంద్రుడు నీవు కాసేపు ఊరుకో తాత ఎందుకు ఇలా మౌనంగా ఉన్నారు మీ మాట ఏమి ఒక పెద్ద సైన్యాన్ని తరలించుకొని తంజావూరుకు వెళ్ళి చక్రవర్తిని గెలుచుకొని కంచికి తీసుకువచ్చేదెలా ఇది ఎలా ఉంటుంది ఎన్ని రోజులు చక్రవర్తి పలవేట అయ్యర్ల చెరసాల్లో పెట్టినట్లు ఉండడాన్ని చూస్తూ సహించాలా ఎన్ని రోజులు పరులకు భయపడి ఉండడం అని ఉద్రేకంతో అన్నాడు ఆదిత్య కరికాలన్ తన జీవిత కాలంలో అరవై నాలుగు యుద్ధాల్లో పాల్గొన్న అనుభవం ఉంది తిరుక్కోవలూరు మలైమాన్ మిలాడు దురై ఉత్తరం ఇచ్చేందుకు గొంతు సవరించుకున్నాడు ఇంతలో కడలి అలలు ఎదురు కనిపించగానే ముందు ఈ రథం దిగుదాం అబ్బాయి మన మామూలు స్థలానికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం నాకు వయసు అయిపోతుంది కదా పరిగెత్తే రథంలో మాట్లాడడం అంత సులువు కాదు అన్నారు ఇంకా ఉంది